కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో జరుగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంకొక పక్కన అన్ని ఊర్లకు ఇంటింటికి నీళ్లు ఇస్తున్న కొళాయి ద్వారా ట్యాప్ ద్వారా ఇచ్చి మీకు ఎక్కడ కూడా నాణ్యత లోపాలుండవు. ఇంకొక పక్క డ్రైనేజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే 10 గ్రామాల్లో మొత్తం ఈ నియోజకవర్గంలో అన్ని కూడా పనులన్నీ పూర్తి చేశారు. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేశారు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన నెక్స్ట్ లెవెల్ ఆదాయాన్ని పెంచేదానికి ముందుకు పోతున్నారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ ఇచ్చాం, బియ్యం ఇస్తున్నాం, ఇంకో పక్కన బీమా ఇచ్చాం, పెళ్లి కానుక ఇచ్చాం, 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చాం, పిల్లల చదువుకు స్కాలర్షిప్లు ఇచ్చాం. అదే మరిగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. కడాన అన్నా క్యాంటీన్ కూడా పెట్టి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్నా క్యాంటీన్లో నాణ్యమైన భోజనం ఈ పేదవాళ్లకు పెట్టామంటే అదే మీ మీద ఉండే కమిట్మెంట్. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఈ సమయంలో నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, ఇంకొక లెవెల్కు మనం ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరికి పని చేసే ఆలోచన ఉండాలి. ఎప్పుడు కూడా ఉక్కు కూడా పని లేకపోతే అది తుప్పుపడుతుంది. మనిషి కూడా అంతే, పనుంటే సవాళ్లుంటాయి. ప్రతిరోజు ఆలోచన ఉంటుంది, మైండ్ అలర్ట్గా ఉంటుంది. మైండ్ అలర్ట్గా ఉంటే బాడీ కూడా అలర్ట్గా ఉంటుంది. సోమరిపోతులు చూడండి, తిరుగుతూ ఉంటారు. ఏ పని చేయకపోతే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండదు, అన్ని వ్యసనాలు వస్తాయి. కష్టపడేవాడు కనీసం ఫ్యామిలీ లైఫ్ పెట్టుకోవచ్చు, అదే మరిగ కొంత వ్యక్తిగత జీవితాన్ని పెట్టుకోవచ్చు. మిగిలిన టైంలో మీరు పనిచేస్తే, ఏ వయసులో ఉన్నా పనిచేస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇటీవల నేను చూశాను 100 సంవత్సరాల ముసలమ్మ చదువుతో డిగ్రీ సంపాదిస్తా ఉంది. అది కూడా ఒక పని, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ చదువు కోసం కాన్సన్ట్రేషన్ చేయడం, ఫోకస్ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇది నిరంతరం జరగవలసిన ప్రక్రియ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే స్మార్ట్ ఫోన్ విషయం చెప్పాను. మీ ఊర్లో చెత్త అంతా కూడా మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నాం. కడాన పశువుల పేడ కూడా ఊబరైజేషన్లో డిపార్ట్మెంటే వచ్చి తీసుకెళ్లి మళ్లీ కాంపోస్ట్గా తయారు చేసి మళ్లీ మీ పొలానికి పంపిస్తున్నాం. దానికి కూడా మీకు పని లేదు. గోకులం కట్టాం. చిన్న గోకులాలు 2 ఆవులకు కానీ 4 ఆవులకు కానీ, పెద్ద పెద్ద కూడా 20-30 కట్టి ఒక సామూహిక గోకులాలు కట్టి డాక్రా సంఘాలు మెయింటైన్ చేసే విధంగా కూడా తీసుకొచ్చాం. అదే మరి గడ్డి కానీ, సైలేజ్ కానీ, టీఎంఆర్ కానీ, కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ 50% సబ్సిడీతో మీకు ఇస్తున్నాం. అంటే నేను టెక్నాలజీ ఉపయోగించి మీకు ఇబ్బంది లేకుండా ఆదాయం వచ్చే మార్గం ఏమేమి ఉన్నాయో ఇవన్నీ చేస్తున్నాను. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో కరెంట్ అంతా కూడా సోలార్తో వస్తుంది, సన్లైట్తో వస్తుంది. మన రాష్ట్రమే సన్రైజ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు పెట్టానో ఆ రోజు నాకు తెలియదు, కానీ ఆ పేరు చాలా బాగా కలిసి వస్తూ ఉంది. తూర్పు ప్రాంతాన్ని ఉన్నాం, దేశంలో మధ్యలో ఉన్నాం కాబట్టి సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టాలని పెడితే ఈరోజు సూర్యుడే మొత్తం కరెంట్ అంతా మనకిచ్చే పరిస్థితి వస్తున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంత ఉదాత్తమైన కార్యక్రమం చూసుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు 14 రూపాయలు యూనిట్ కరెంటు, ఇటీవల బాగా తగ్గింది. 2014లో 6 రూపాయల 50 పైసలు, ఈరోజు 2 రూపాయల 70 నుంచి 3 రూపాయలకు వచ్చేసింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే రేపు రాబోయే రోజుల్లో అన్ని వాహనాలు, మీ స్కూటర్లు, మీ సైకిళ్లు, మీ ఆటోలు, లేకపోతే మీ కార్లు అన్నీ కూడా ఎలక్ట్రికల్ కార్సే వస్తాయి. ఒకసారి ఎలక్ట్రికల్ కార్స్ వస్తే పెట్రోల్ వాడకం తగ్గిపోతే కాలుష్యం ఉండదు, రోడ్లు బాగా వేస్తాం, దుమ్ముండదు. ఇంకో పక్క సౌండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయాలనుకుంటున్నాం.
ఇవన్నీ కంట్రోల్ చేస్తే చాలా వరకు మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఇంకో పక్క చెట్లు ఎక్కువ పెడతాం, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తగ్గిస్తాం, ఆక్సిజన్ పెంచుతాం. ఆక్సిజన్ పెరిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు ఈరోజు నేను ఆలోచించేది ఒక మెరుగైనటువంటి ప్రకృతి సిద్ధ్యానికి వెళ్తున్నాం. మొన్నే ప్యారిస్ లో మనకు అవార్డు ఇచ్చారు, దేశంలో ఎవ్వరూ లేరు, మనమే ఉన్నాం, ప్రపంచంలో కూడా ఎవరూ లేరు. ఎరువు వేయకుండా, ఇంకో పక్క తెగుళ్లు రాకుండా వచ్చినా దానికి ఏమాత్రం కూడా ఈ యొక్క మందులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించి, తెగుళ్లు కొట్టే మందులు తగ్గించి, మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా వ్యవసాయం చేయబోతున్నాం. ఆ ఫుడ్ కానీ మీరు తింటే మీ రోగాలు కూడా దూరంగా ఉంటాయి. నేను అందుకే ఒక మాట వాడాను, మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్ అని. అవేంటంటే మంచి నీళ్లు, మంచి గాలి, మంచి తిండి, కరెంటు, కమ్యూనికేషన్, రోడ్లు, ఇవన్నీ వస్తే మన రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఒక నమూనాగా తయారు చేయాలని, బ్రహ్మాండ రాష్ట్రంగా తయారు చేయాలనేది నా ఆకాంక్ష. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం, చేస్తామని పునాదినపాడులో మీరుండే మీరంతా కూడా గట్టిగా చప్పట్లు కొట్టే హర్షాన్ని అభినందనని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవి జరిగితే సహజ వనరులన్నీ మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సహజ వనరుల్లో గాలి ఉంది, నీళ్లున్నాయి, మైన్స్ ఉన్నాయి, అదే మరిగా ఏదైతే కెమికల్స్ వాడకం బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిల్లాకు వచ్చినప్పుడు నేను చూశాను, జీబీఏలో నెంబర్ వన్, జీడీడీపీలో నెంబర్ వన్, తలసరి ఆదాయంలో నెంబర్ వన్, ఆక్వా కల్చర్లో నెంబర్ వన్, ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్లో నెంబర్ వన్, అనిమియా రైతు జిల్లాగా నెంబర్ వన్. భూధార్ కార్డులు జారీ చేసింది, ఇక్కడి నుంచే ప్రారంభించాం. భవిష్యత్తులో దేశానికే కాదు ప్రపంచానికే భూధార్ అనేది ఒక ఆదర్శం, దానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఈ కృష్ణా జిల్లా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి సంక్షేమం బాగా చేస్తున్నాం, గ్రామ దర్శనంలో కూడా సాటిస్ఫాక్షన్ బాగా వచ్చింది. ఇది తలుసుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. నాకు అనుమానం లేదు, ఒక నాయకత్వం బాగుంటే జిల్లాలో ఎమ్మెల్యేని చూశాను, మంత్రులను చూశాం, ఇంకో పక్క అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాం, ఇద్దరు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడే పోర్ట్ వస్తుంది, బందర్ పోర్ట్ వస్తుంది, బందర్ పోర్ట్ వచ్చి అమరావతి నగరం వస్తే ఈ ప్రాంతానికి ఎంత విలువ పెరుగుతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఈ గ్రామంలో పునాది పాడులో మీరు చూస్తే ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చాం, గ్యాస్ ఇచ్చాం, పక్కా రోడ్లు వేశాం, 10,000 రూపాయల ఆదాయం అందరికీ వచ్చే పరిస్థితి వచ్చింది. అంగన్వాడీలు అర్హులందరి పిల్లలకు పెడుతున్నాం, అన్ని పాఠశాలలు మౌలిక సదుపాయాలు క్రియేట్ చేశారు, శిశు మరణాలు, మాతృ మరణాలు జీరోకి వచ్చాయి, ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా పెట్టారు. అదే మరి ఎస్డబ్ల్యూపీసీ ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం షెడ్ కూడా చేశారు, కాంపోస్ట్ షెడ్ చేశారు, పచ్చదనం 100%కి వెళ్ళారు. ఇంకో పక్కన ఈ గ్రామం అయితే 100% 18-19లో డ్రైనేజ్ నిర్మాణం సాధించాలని, 0.85 కిలోమీటర్ల సీసీ రోడ్డు ఉంది, దీన్ని కూడా పూర్తి చేయాలని, ప్రతి ఇంటికి కొళ్ళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి 70 LPCD నీళ్లు ఇవ్వాలని, ఇంకో పక్కన ఇప్పటికే మీరు చూస్తే ఎల్ఈడి బల్పులు ఒక నెలలో ఇంకా కాలేదు, నెలలో ఇది పూర్తవుతాయి, ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS కూడా కనెక్టివిటీ ఇస్తున్నాం. అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలుండి, సంక్షేమ కార్యక్రమాలుండి, మన ఊరిలో ఉండే వనరులు మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్క పట్టిసీమ వల్ల లాభం 4 ఏళ్లలో 3 ఏళ్లలో 44,000 కోట్ల రూపాయలు. ఇది సంపద సృష్టించే కార్యక్రమానికి నాంది పలికినటువంటి విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జిల్లాలో మీరు చూస్తే 1,00,000 మందికి
7000 కోట్ల రూపాయలు చేసే భూముల్ని హౌస్ సైడ్ పట్టాలు ఇస్తున్నారు. ఇంకో పక్క కండిషనల్ పట్టాలైతే 19842 మందికి జీఓఎంఎస్ నెంబర్ 575 ప్రకారం 4000 కోట్ల రూపాయలు చేసే భూమి ఇస్తున్నాం. బ్యాంక్ లింకేజ్ కింద 200 కోట్ల రూపాయలు ఈరోజే లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడన్నా పెండింగ్ ఇష్యూస్ ఉంటే, ఎన్నో సమస్యలుగా ఉంటే అవన్నీ కూడా ఎక్కడికక్కడ నేను స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను. ఇంకో పక్క హామీ ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మిగిలిన వాళ్ళు కానీ ప్రచారం చేస్తూ ఉంటారు. కొంతమంది కాలువ గట్టులపై ఇళ్లు కట్టుకున్నారు, వాళ్లకుండే ఇబ్బందులు ఎక్కడా లేకపోతే పాపం కొంత బాధపడి అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఎవరికైనా హామీ ఇస్తున్నా మిమ్మల్ని ఉన్న పడంగా ఎప్పుడూ ఈ ప్రభుత్వం వెకేట్ చేపించదు. అన్ని విధాలా మీకు ఇండ్లు కట్టించిన తర్వాతనే ప్రత్యామ్నాయం మీకు అనుకూలంగా మీకు నచ్చిన ప్లేస్ లో ఇచ్చిన తర్వాతనే అలాంటి కార్యక్రమాలు ఆలోచిస్తాం తప్ప లేకపోతే ఆలోచించాం. సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి కానీ ఈరోజు నేను పట్టాలు ఇచ్చాను. అడవిలో ఉంటే పట్టా ఇచ్చాను, ఇది ఫారెస్ట్ వీలు కాదన్నారు. పర్వాలేదు, పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు, పేదవాడికి ఇవ్వాలని చట్టాలను మార్చి పేదవాళ్లకు పట్టాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి రెండు ఇష్యూస్ అడిగారు. ఒక రోడ్డు విషయం, ఈ జడ్పీటీసీలో జడ్పీ స్కూల్లో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి కట్టాలని చెప్పి అడిగారు. ఇది కూడా శాంక్షన్ చేస్తాం. ఇక్కడి నుంచి పక్క గ్రామానికి ఒక రోడ్డు కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా ఏ సమస్య ఉన్నా చేసే అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తాం.